హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే ఈ బయోమెట్రిక్ మిషన్ గురించి తెలుసుకుందాం. మనకు ఆన్లైన్లో బయోమెట్రిక్స్ మిషన్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఏది బెటరు? నేను ఈ మిషన్ తీసుకున్నా కదా, దీని ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంది, మనం దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా ఇన్స్టాల్ చేయాలి, మనకి ఇది ఈ మిషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఈ మిషన్ మీకు, ఈ మిషన్ పేరు వచ్చేసి మంత్రా డివైస్ MFS 100 అనమాట. అయితే దీని ప్రైస్ వచ్చేసి మీకు ఆఫ్లైన్లో అయితే 2600 ఉంది, అలాగే మీరు ఆన్లైన్లో చూస్తే 2800 ఉంది. మొత్తానికి ఏంటి అంటే మీరు ఆఫ్లైన్లో చూసుకున్న ఆన్లైన్లో చూసుకున్న 3000 కింద అయితే దీని ప్రైస్ అయితే ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ మిషన్ ప్రత్యేకత వచ్చేసి ఏంటి అంటే మీకు మొబైల్లో అయితే చాలా ఫాస్ట్గా ఇది మీకు యూజ్ అయితే అవుతుంది, చాలా బాగా వర్కింగ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను, దీని వెనుక చూసుకుంటే ప్రైస్ చూడండి ఎంత ఉందో, 3500 చూపిస్తారు, కాకపోతే మనకి ఇంతకేం రాదు. అలాగే మీకు ఈ కింద చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్, ఇట్లా మనం కస్టమర్ కేర్కి అయితే మనం కాల్ చేసి అడగొచ్చు. నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నేను అడిగాను, బాగానే సాల్వ్ చేశారు. కాకపోతే ఏంటి అంటే ఈ నెంబర్స్కి కాల్ చేసినప్పుడు ఇంగ్లీష్ లేదా హిందీ అయితే మాట్లాడాలి, తెలుగు మాట్లాడడానికి ఛాయిస్ అయితే లేదు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే మనము దీంట్లో ఓపెన్ చేసాము అనుకోండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకి, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, ఇంతకుముందు వాడాను నేను, సో అందుకే అంత సీల్ ఓపెన్ ఉంది. మస్ట్ ఫలా ఇలాంటి కవర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు డివైస్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది, మాస్ట్రోతో పోల్చుకుంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. అలాగే మీకు ఈ కేబుల్ అనేది ఇస్తారనమాట, ఇది ఓటీజీ కేబుల్, ఇది యూఎస్బి కేబుల్ అనమాట. ఇది మొబైల్కి పెట్టి మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీది సి అనుకుంటే సి నుంచి యూఎస్బి అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది అంటే ఈ కవర్లో ఇలా మీకు ఒకటి అయితే వారంటీ టైప్ ఇచ్చేస్తారు. దీనికి 1 ఇయర్ వారంటీ ఉంది, మనం ఎక్కడ వాడితే అక్కడ పోతానికి ఛాన్స్ లేదు. ఎక్కడైతే మంత్రా డివైస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మనం ఇచ్చేసుకోవచ్చు. అట్లా అయితే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చూసుకొని మీకు కొత్త అయితే ఇస్తారు. నెక్స్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఒక 2 సాఫ్ట్వేర్స్ అయితే కావాలి, అది కంప్యూటర్లో కావచ్చు మొబైల్లో కావచ్చు, 2 సాఫ్ట్వేర్స్ అయితే కావాలి. దానికోసం మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. ఇంటర్నెట్లోకి వెళ్ళి నేను చూపిస్తాను మీకు ఏ సర్వీసులు అయితే దీనికి అవసరమా. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మంత్రా డ్రైవర్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే download.mantracap.com అని ఉంది కదా, ఈ వెబ్సైట్ల మీద మీరు ఇక్కడ ఒక క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే అడుగుతుంది, ఈ క్యాప్చా ఏం చేయండి అంటే టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు 2 సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ MSF 100 RT సర్వీస్ అని ఉంది కదా, ఇదొకటి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ MSF 100 డ్రైవర్స్ అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 సాఫ్ట్వేర్స్ ఎక్కడెక్కడ మీకు యూజ్ అవుతాయంటే మీకు ఇక్కడనే ఇచ్చిండు, Windows 7 కానీ 8 కానీ 10 కానీ అన్నిట్లలో వర్క్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఈ 2 సర్వీస్లనైతే మీరు ఈ 2 సాఫ్ట్వేర్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేస్తే మీకు ఏంటి అంటే ఇట్లా మంత్రా ఆర్టి సర్వీస్ అని ఉంటుంది, అలాగే మంత్రా డ్రైవర్స్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇచ్చేసి రన్ అని ఇక్కడ వేస్తానండి. జస్ట్ సింపుల్గా వేస్తాన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనండి, జస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అనండి. ఇన్స్టాల్ అంటే మీకు అయితే ఫైల్ అయితే ఇన్స్టాల్ అయితే ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్, ఇప్పుడు మనం ఒకటి అయితే డౌన్లోడ్ చేసాం ఆర్టి సర్వీస్, ఇప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. దానికోసం జస్ట్ 2 క్లారు క్లిక్ చేసి రన్ అనండి. రన్ తర్వాతకి మీరు ఇక్కడ ఎస్ అంటే సరిపోతుంది, ఇప్పుడు ఎస్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు నేనైతే మిషన్ అయితే నాకు ఇన్స్టాల్ చేసే ఉంది. మిషన్ అయితే నేను యూఎస్బిలో పెట్టి అయితే ఉంచాను, కనెక్ట్ చేసే ఉంచాను. సో ఇది అనమాట. నేను డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాను.
ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడైతే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది మిషన్. అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయాలి. సో మనము మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది మనకు మొత్తం పోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇన్స్టాల్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మంత్ర కాన్ఫిగర్ ఆర్డి సర్వీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి డైరెక్ట్, అదే ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట, ఇలా మీకు స్క్రీన్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ నేను మిషన్ అయితే కనెక్ట్ చేసి పెట్టాను యూఎస్బి. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ నేను మిషన్ ఆల్రెడీ యూఎస్బి అయితే కనెక్ట్ చేశాను, అలాగే మిషన్ ఇక్కడ ఉంది. సో నేను సిస్టంలో ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడ ఇన్స్టలైజ్ అని అవుపిస్తుంది కదా, దీని మీద ఏం చేస్తాను అంటే ఒక క్లిక్ అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాతకి మనకి ఈ మిషన్లో ఏంటిది అంటే రెడ్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్స్టలైజ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, మీకు మిషన్లో లైట్ అయితే రావడం జరుగుతుంది, అంటే మనకి మిషన్ అనేది వర్కౌట్ అవుతుంది అని అర్థం, వర్కింగ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ నేనైతే నా థంబ్ ఇస్తున్నాను, ఇస్తే మీకు చూడండి స్క్రీన్లో మన థంబ్ అయితే క్వాలిటీ అయితే చూపించడం జరుగుతుంది గాయస్. ఇలా మీకు తెలిసిపోతుంది మీకు మీ యొక్క మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. చూడండి, నేను మళ్ళీ స్టార్ట్ క్యాప్చర్ అన్నాను, అన్న తర్వాతకి ఇక్కడ మిషన్లో లైట్ వస్తుంది, రాగానే మీరు ఇట్లా చూసుకోవచ్చు మీ మిషన్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అని చెప్పేసి. ఇలా కొడితే క్యాప్చర్ సక్సెస్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద అయితే రావడం జరిగింది. అది ఎంత క్వాలిటీ అంటే ఇక్కడ చూడండి, సక్సెస్ క్వాలిటీ 64. ఓకే, దీని మీద ఓకే ఓకే అంటే మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇట్లా నాది మీరు చూడవచ్చు. ఈ విధంగా మీరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈ మిషన్కి ఇక్కడ మీకు వైర్ అనేది తెగకుండా ఇలా ఇస్తారనమాట. సో దీని ద్వారా మీకు అయితే వైర్ అయితే కట్ కాదు, అదే మీకు మాస్ట్రోలు అయితే కట్ అవుద్ది. అది చిన్నగా ఉండడం వల్ల మనం ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, దానికి అడ్వాంటేజ్. కాకపోతే ఏంటి అంటే దాంట్లో మనము వైర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ప్లస్ అదేవిధంగా అది మనకు మొబైల్లో అనేది అంత స్పీడ్గా వర్కౌట్ అయితే కాదు. ఇదైతే మీకు మొబైల్లో ఈజీగా వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక మీరు బ్యాంకింగ్ పేమెంట్స్ కావచ్చు, లేకపోతే ఈశ్రామ్ కార్డ్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఏ వెబ్సైట్స్ అయినా మీరు వాడుతున్నా సరే మీరు ఖచ్చితంగా మంత్రానే వాడండి, ఎందుకంటే ఇది మీకు చాలా క్వాలిటీతో ప్లస్ చాలా స్పీడ్గా వర్క్ అయితే అవుతుంది. సో నా సజెషన్ అయితే ఇది, మీకు ఇంకేదైనా నచ్చితే మీరు దాన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇదైతే నేను చాలా రోజులు వాడుతున్నాను, చాలాసార్లు నేను దీని గురించి తెలుసుకున్న తర్వాతనే నేను ఈ మిషన్ అయితే నేను పర్చేజ్ చేశాను. మీకు ఇట్లా ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మంత్ర డివైజే తీసుకోండి, ఖచ్చితంగా వర్క్ అవుద్ది. థ్యాంక్ యూ.